జగన్ అవినీతిపై పోరాడకుంటే బానిసలుగా మిగిలిపోతారని ప్రజల్ని హెచ్చరించారు చంద్రబాబు. అవినీతి పరుల పొట్టలు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. కోనసీమ జిల్లా రావులపాలెం సభలో జగన్పై విమర్శలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. సైకో పాలనలో అన్ని ధరలు పెరిగాయన్నారు. మద్యపానాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ధరలు పెంచాడని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతుందన్నారు. జొన్నాడలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బినామీల ఇసుక దందాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు చంద్రబాబు. సైకో జగన్ రెడ్డి, ఒక్కసారి చూడవయ్యా ఏం జరుగుతా ఉందో ఇక్కడ. ఒక్క ఛాన్స్ అన్నాడు, అదే చివరి ఛాన్స్ గా చేసుకునే పరిస్థితి వచ్చాడు. మళ్ళా జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎప్పుడూ ఎంపిక కాకూడదు కూడా. బాధుడే బాధుడు. నేను అడుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? కరెంటు వస్తామన్నా ఇప్పుడు కరెంటు రాదు, ఛార్జీలు పెరిగాయి. నాసిరకం బ్రాంది అవునా కాదా? అది ఆరోగ్యానికి చేటవునా కాదా? ఏం తమ్ముళ్ళు, 60 రూపాయలు నిమ్మే క్వార్టర్ ఎంత అమ్ముతా ఉంది ఇప్పుడు? 200. అందుకే ఇది తాగలేక గోవా మద్యం వస్తా ఉంది, ఇక్కడ జగ్గిరెడ్డి మద్యం వస్తా ఉంది. అది కూడా వద్దనుకుంటే మీకు గంజాయి కూడా వస్తా ఉంది ఇక్కడ, అవునా కాదా? ఈ సైకో ముఖ్యమంత్రి ఒక్కరోజైనా సమీక్ష చేశాడా తల్లి? చూశారా ఎప్పుడన్నా పేపర్లో? మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడ మీరున్నారు, రావుల పాడంలో గంజాయి ఉందా లేదా? సిగ్గులేని ముఖ్యమంత్రి సమాధానం చెప్పు. మా పిల్లలంటే లెక్కలేదా నీకు? ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేని దుర్మార్గుడు వల్ల ఈ రాష్ట్రంలో గంజాయి పంట కూడా వాణిజ్య పంట అయిపోయిందంటే బాధ అవునా కాదా అని అడుగుతున్నా. అదే నా బాధ ఆవేదన. ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దాడి. తాడి నాగమోహన్ రెడ్డి ఎవరితను? చిల్లర జగ్గారెడ్డి మనిషి. బినామీ అవునా కాదా అని అడుగుతున్నా. అతను కాకపోతే వీడికి అంత ధైర్యం వస్తుందా అని అడుగుతున్నా నేను. దినానికి 10,000 టన్నులు ఇసుక ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళుతుంది. అంగళ్లలో తనపైనే దాడి చేసి తిరిగి కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బటన్ నొక్కుతున్న జగన్ పథకాలపై ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. దేశంలోనే ధనిక సీఎంగా ఉన్న జగన్కు నిజాలు చెప్పే అలవాటు లేదన్నారు. పేదల పక్షం అంటూ అబద్దాలు చెబుతూ ప్రజలను బిచ్చమెత్తుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు బాగుపడతాయన్నారు. హత్యా ప్రయత్నం కేసు నా మీద పెట్టారు తమ్ముళ్ళు. ఎంత గొప్ప నాయకుడే ఈ సైకో. కడాన జగ్గారెడ్డి ఎంగిలి మెతుకుల కోసం మనం ఆశపడాల్సి వస్తుంది తమ్ముళ్ళు. దోచుకొని కడాన మనలందరినీ బానిసలుగా చూసే పరిస్థితి వస్తుంది. ఏం బటన్ నొక్కుతున్నావు జగన్ అడుగుతున్నా. ఒట్టి ఒట్టి బటనే కదా, అందరికి అమ్మఒడి వస్తా ఉందా అని అడుగుతున్నా. ఆంక్షలు పెట్టారా లేదా అని మనం అడుగుతున్నా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు గడపు కూడా దాటడం లేదు. 5 ఏళ్ల తర్వాత మీరు అందరూ అనుకున్నారు, ఎవడో చెప్తున్నాడు ఏదో చేస్తా అన్నాడు, ఒకసారి అన్నాడు ఓటు వేద్దామని వేశారు. వేసిన తర్వాత ముందు మాత్రం అందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దులే గుద్దులు. భయపెట్టేశాడు సమాజాన్ని. బాబాయిని చంపి ఆ హత్యానేరం నా పేదమెట్టే పరిస్థితికి వచ్చాడంటే వీడు మనిషా, మృగమా, రాక్షసుడా, జంతువా, ఏం చెప్పాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నోరిప్పితే అబద్ధాలు, ఆయన పొట్టే అబద్ధాల పుట్ట. ఎప్పుడన్నా వాస్తవం చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిలువు దోపిడీ చేస్తున్నాడు, పేదవాణ్ణి బలహీనుడిగా చేస్తున్నాడు, పిల్లల జీవితాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. మాట్లాడడం కాదు, ఎవరైనా వాస్తవాలు మాట్లాడితే దాడులు చేయడం కాదు, కేసులు పెట్టడం కాదు, ఇంకా వాళ్ళ ఆస్తుల మీద పడడం కాదు. తల్లిని చూడలేని వ్యక్తి,
చెల్లెలకి తండ్రి వాటాలో భాగం ఇవ్వలేని వ్యక్తి, చెల్లెని వాడుకొని వదిలేసిన వ్యక్తి, బాబాయిని గొడ్డలు పెట్టుతో లేపేసిన వ్యక్తి నిన్ను నన్ను కాపాడతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి సైకో మాటలు మాత్రం, నేను పేదవాణ్ణి, పేదవాడు తరపునున్నా పోరాడతా, పోరాడవు, వాళ్ళ గోచి లాగేస్తున్నావు ముఖ్యమంత్రి నువ్వు, గుర్తుపెట్టు.